బీహార్ రాజధాని పాట్నాలో విపక్ష పార్టీల సమావేశం ముగిసింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో సాగిన సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ, ఉద్దవ్ ఠాక్రే, శివసేన అలాగే ఎన్సీపీ సహా అనేక పార్టీల నాయకులు హాజరయ్యారు. తామంతా ఐక్యంగా ఉన్నామని తొలి మీటింగ్తో సంకేతం ఇచ్చారు విపక్ష నేతలు. అయితే కన్వీనర్ సహా కనీస ఉమ్మడి కార్యాచరణపై ఏకాభిప్రాయం ఇంకా రాలేదు. దీంతో సిమ్లాలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీపై ఐక్యంగా పోరాడేందుకు అన్ని పార్టీలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. नीतीश जी ने आज लंच में हमें बिहार की मतलब सब डिशेस खिला दी. लिट्टी चोखा, उनका स्पेशल गुलाब जामुन, तो उसके लिए बहुत बहुत धन्यवाद. देखिए, जैसे आप जानते हैं, हिंदुस्तान की नींव पर आक्रमण हो रहा है, फाउंडेशन पर, इंस्टीट्यूशंस पर, आवाज पर बीजेपी और आरएसएस आक्रमण कर रही है. मैंने मीटिंग में भी कहा, यह विचारधारा की लड़ाई है और इसमें हम सब एक साथ खड़े हैं. हम में जरूर थोड़ी थोड़ी डिफरेंसेस होंगी, मगर हमने ये निर्णय लिया है कि हम एक साथ काम करेंगे, फ्लेक्सिबिलिटी के साथ काम करेंगे और जो हमारी विचारधारा है, जिसको हम शेयर करते हैं, उसकी हम रक्षा करेंगे. जैसे खारगे जी ने कहा, नीतीश जी ने कहा, कुछ ही समय में अगली मीटिंग होगी और ये जो आज हमने बातचीत की उसको हम थोड़ा और गहराई में ले जाएंगे. मगर ये एक प्रोसेस है, ऑपोजिशन यूनिटी की एक प्रोसेस है और यह बहुत गहरी तरीके से आगे बढ़ने जा रही है. आप सबका धन्यवाद. బీహార్ రాజధాని పాట్నాలో విపక్ష పార్టీల సమావేశం ముగిసింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో సాగిన సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ, ఉద్దవ్ ఠాక్రే, శివసేన, ఎన్సీపీ సహా అనేక పార్టీల నాయకులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రసాద్. బీహార్ రాజధాని పాట్నాలో విపక్ష పార్టీల సమావేశం ముగిసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రసాద్? యా, 15 పార్టీలు చెందినటువంటి దాదాపు 20 మంది పైగా నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారు. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అయితే స్థూలంగా మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరం కలిసి సంఘటితంగా అధికార బీజేపీని ఎదుర్కోవాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఉమ్మడి అభ్యర్థిగా మనందరం కూడా కలిసి ఒకే అభ్యర్థిని రంగంలోకి దించాలి అన్న అంశాన్నిపై ఒక సూత్రప్రాయంగా అందరూ కూడా అంగీకారానికి వచ్చారు. అయితే స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ ఏమాత్రం కూడా ఈ 2024 లోక్సభ జరిగే సార్వత్రిక ఎన్నికలకు అడ్డు రాకూడదని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అనేక అంశాల్లో అనేకమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా దేశ ప్రయోజనం రీత్యా, దేశ శ్రేయస్సు రీత్యా కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల కేంద్రం జారీ చేసినటువంటి ఢిల్లీ ఆర్డినెన్స్ సంబంధించి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తేనే తదుపరి సమావేశానికి తాము హాజరవుతామని చెప్పి కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ, అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించేందుకు ఇద్దరు మధ్యవర్తులుగా వీటిని సముదాయించేందుకు ఇటు శరద్ పవారు, అదేవిధంగా ఉద్దవ్ ఠాక్రే వీరిద్దరు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి నితీష్ కుమార్ చెప్పడం జరిగింది. అయితే ఈ 15 పార్టీలు కూడా సంఘటితంగా ఎన్నికల్లో పోరాడేందుకు ఒక సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. సిమ్లాలో జూలై 10-12 తేదీల్లో తాత్కాలికంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ 10-12 తేదీల్లో మరొకసారి అంతిమంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో రాష్ట్రాల వారీగా ఏ రకంగా సీట్ల సర్దుబాటు ఉండాలి,
కాంగ్రెస్ పార్టీ పోటి చేసే స్థానాలు ఏ రకంగా ఉండాలి ఇతర స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ఏ రకంగా ఎన్ని స్థానాల్లో పోటి చేయాలి అంశంపై ఒక స్పష్టత ఉంటుంది ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా నితీష్ కుమార్ చెప్పడం జరిగింది ఆ రకంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో స్థూలంగా అందరం కూడా కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కోవాలన్నది ఒక నిర్ణయం కాగా తదుపరి సమావేశంలో అంటే సిమ్లాలో జరగబోయే తదుపరి సమావేశంలో మాత్రం అన్ని రకాలుగా సీట్ల సర్దుబాటు సంబంధించి ఏ రకంగా ఉండాలన్న అంశంపై కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా పూర్తి స్థాయిలో ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రకటన చేస్తేనే తదుపరి సమావేశానికి హాజరవుతామని చెప్పారు చూడాలి ఏ రకంగా ఈ సర్దుబాటు చేసేందుకు శరద్ పవార్ ఉద్దవ్ తారిక్ ఏ రకంగా ఒప్పిస్తారు ఆ రకంగా అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి షరతులకు పెట్టే అవకాశం ఉంది అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోగానే సర్దుబాటు అవుతుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వర్గాల నుంచి అందరూ సమాచారం అంటే తెలుస్తుంది ముఖ్యంగా మాత్రం ఈరోజు పాట్నాలో ఒక దేశంలోనే ఒక రకమైనటువంటి రాజకీయ పరిణామాలకు దారితీసే విధంగా చర్చలు జరిగాయి కపిల్ సిబాలు కాంగ్రెస్ పార్టీని వీడిని స్వతంత్రంగా రాజ్యసభకు ఎన్నికైనటువంటి కపిల్ సిబాలు చెప్తూ యూపీఏ మూడవ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనేక రకాలుగా అవకాశాలున్నాయి అయితే మోడీకి వ్యతిరేకంగా కాకుండా దేశానికి ఒక విజన్ ప్రతిపక్షాలు ఇవ్వనున్నాయన్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలగజేయాలి ఆ రకంగా అప్పుడు మాత్రమే మూడో యూపీఏ మూడో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని చెప్పి ఒక సూచన చేయడం జరిగింది ఈ రకంగా అనేక ఉన్నటువంటి పార్టీలకు చెందినటువంటి నేతలు వ్యక్తులు ఈ రకంగా సూచనలు ఇచ్చారు వీటన్నిటి కూడా కులక్షంగా చర్చించిన తర్వాత సిమ్లాలో జరగబోయే సమావేశంలో ఒక అంతిమంగా నిర్ణయం తీసుకొని సీట్ల సర్దుబాటుపై ప్రతిపక్షాలను కూడా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుంటాయని మాత్రం తెలుస్తుంది ఎస్ ప్రసాద్ విపక్ష పార్టీల సమావేశం అయితే ముగిసింది అయితే ఉమ్మడి పార్టీల ప్రెస్ మీట్లో స్టాలిన్ అలాగే కేజ్రీవాల్ హాజరు కానట్టు మనకి కాలేదు అన్నట్టు మనకు సమాచారం ఉంది సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర అదేం లేదు అయితే సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఖర్గే అరవింద్ కేజ్రీవాల్ మధ్య వాగ్వేదం జరిగింది అన్న అంశం తెలుస్తుంది అయితే ఇది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి అధికార ప్రతినిధి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీజేపీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైందని చెప్పి అంత పెద్ద నింద వేశారని చెప్పి ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు అదేవిధంగా గుజరాత్లను గోవాలను బలం లేకపోయినా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం ద్వారా బీజేపీకి పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ సహకరించిందని చెప్పి ఖర్గే ఈ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వాగ్వాదం జరిగినప్పటికీ కూడా ఉమ్మడిగా మాత్రం అందరూ సంఘటితంగా పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా స్టాలిన్కి సంబంధించి మాత్రం ఫ్లైట్ వెళ్తుందన్న కారణంగా ఆలస్యం అవుతున్న కారణంగా ఇద్దరు అరవింద్ కేజ్రీవాల్ స్టాలిన్ ఇద్దరు కూడా సమావేశించి వెళ్ళిపోయారు కానీ అంతకు మించి వేరే వ్యతిరేకతతో వెళ్ళలేదని అన్న అంశాన్ని కూడా నితీష్ కుమార్ చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్.